हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो व्लॉग मा देवुड़ संबरालु मेमेला सेलब्रेट चेसुकुंटामने चेप्पबोतुन्नामु मेम टू इयर्स ओकसारी सिंहद्रप्पन्न देवुड़ संबरालु अयिते चेसुकुंटामन्नमाट मूडु रोजुलु पंडग मोदटि रोजु ईवनिंग इलागा दासुल्लु पाट मोदलुपेट्टिन तर्वाते मा पंडग अनेदि मोदलवुतुंदि ఇక్కడ మేము గంధం పౌడర్ వాడమండి గంధం చెక్కని అరగదీసి ఆ గంధం చెక్కతో వచ్చిన ఆ బొట్టుని ముందు దేవుడి ఫోటోకి అలంకరించిన తర్వాత మిగతా అందరికీ పెడతారు ఆ బొట్టును పెట్టుకున్న తర్వాత వీళ్ళైతే పాట పాడుకుంటూ దేవుడి గదిలోకి వెళ్లి కొంత టైం వరకు పాట అనేది పాడుతూ ఉంటారు లెవెన్ ఓ క్లాక్ వరకు ఈ పాట అనేది కంటిన్యూ అవుతుందండి 11 ఓ క్లాక్ కి పాట అయిపోయిన తర్వాత దాసుళ్ళకి భోజనం అక్కడే పెడతారు ఆ నైట్ వాళ్ళు భోజనం అక్కడ తిన్న తర్వాత వాళ్ళు బయలుదేరుతారు అన్నమాట వాళ్ళ ఇంటికి రెండో రోజు పొద్దున్న అయితే దేవుడు మామ వాళ్ళకి ఇలా స్నానాలు చేయిపిస్తారు అప్పుడు మొత్తం అందరూ కూడా అక్కడే ఉంటారు ఆ నీళ్లు మనపైన చల్లుకుంటే చాలా మంచిది అని చెప్పి అందరిపైన ఇలా చల్లుతారు అన్నమాట కిందనైతే దేవుడి మామ వాళ్ళ కొడుకు కోడలు ఉన్నారు వాళ్ళకి స్నానాలు చేయించిన తర్వాత దేవుడి ఇంటి వరకు ఇలానే వెళ్తారు దేవుడి మామ ఏంటి అని మీ డౌట్ ఉండొచ్చు ఆమెనే మేము దేవుడి మామ అంటాము రోజు కూడా ఆవిడ దీపం పెట్టుకుంటారు పొద్దున్న ఈవినింగ్ కూడా దేవుడి ఇంటికి వెళ్లి ఆవిడ దీపం పెట్టి దేవుడి గది మొత్తం ఆవిడే క్లీన్ చేస్తారు మేమందరం కూడా దేవుడి మామ అని పిలుస్తాం ఆవిని తాతకైతే ఈ ఇయర్ హెల్త్ బాగాలేదు అందుకే తాత ప్లేస్ లో వాళ్ళ కొడుకుని నించోబెట్టారు తాత ఏ పనులు అయితే చేయాలో అవన్నీ కూడా ఈ ఇయర్ వాళ్ళ కొడుకే దగ్గర ఉండి చూసుకున్నారు దేవుడింటి వరకు ఇలా తొక్కుంటూ వెళ్లి దేవుడింటి లోపలికి మామ వాళ్ళు వెళ్లి దండం పెట్టుకొని వస్తారన్నమాట తర్వాత మిగతా పనులు మొదలవుతాయి పండగలో రెండో రోజు మూడో రోజు అయితే ప్రోగ్రామ్ అనేది ఉంటుంది దేవుడి పాటలు అలాగే దేవుడి కథలు చెప్తారన్నమాట పొద్దున్న 11 గంటలకు మొదలవుతే ఈవినింగ్ వరకు ఉంటది వీళ్ళు ఆ ప్రోగ్రామ్ వాళ్ళన్నమాట ఈ ప్రోగ్రామ్ వాళ్ళకి భోజనం మధ్యాహ్నం అక్కడే పెడతాము వీళ్ళు భోజనం తిన్న తర్వాత ప్రోగ్రామ్ మొదలు పెడతారు దానికన్నా ముందైతే అందరూ కూడా మామిడిపళ్ళు బెల్లం అరటిపళ్ళు వాళ్ళకైతే పెడతారు వాళ్ళకి పెట్టిన తర్వాత భోజనం తింటారు వాళ్ళు తిన్న తర్వాత ఆ రోజు ఏ ప్రోగ్రామ్ అయితే చేద్దాం అనుకుంటారో ఆ గెటప్లు వేసుకొని 11:30 ఆ టైం నుంచి ఈవినింగ్ 6 గంటల వరకు కంటిన్యూ చేస్తారన్నమాట ఆరు గంటలకి ఆ ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయిన తర్వాత కోలాటం అయితే జరిగింది ఈ ఇయర్ కోలాటం కూడా పెట్టారు ఈ పండగ జరిగినప్పుడు దేవుణ్ణి చెరువు దగ్గరికి తీసుకెళ్లి స్నానం చేయిపిస్తారన్నమాట ముందు కోలాటం వాళ్ళు వెళ్తుంటే పాట పాడుకుంటూ వెనకాల అయితే దేవుణ్ణి తీసుకెళ్తారు టూ ఇయర్స్ ఒకసారి జరుగుతుంది కాబట్టి బుట్టని మార్చుతారు బుట్టలో ఉన్న దేవుణ్ణి స్నానం చేయించి మళ్ళీ వేరే కొత్త బుట్టలో అయితే పెడతారన్నమాట ఆడవాళ్ళు అయితే వెళ్ళకూడదు ఆడవాళ్ళందరూ కొంత దూరం వరకు వెళ్ళిన తర్వాత మగవాళ్ళు మాత్రమే వెళ్తారు ఆడవాళ్ళు వెళ్ళకూడదని అంటారు దేవుణ్ణి స్నానం చేయించేసి కొత్త బుట్టలో పెట్టి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు దేవుడింటి బయట అన్నమాట ఇదంతా ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఎందుకు ఇలాంటి వేసుకుంటున్నారు అని అనుకోవచ్చు ఇదేంటంటే ఈ దీపాలు ముందు పట్టుకెళ్ళిన తర్వాత దేవుడింట్లో నుంచి ఆ దేవుడి కుండకి దీక్ష అనేది తీస్తారు ఇలా తీసిన తర్వాత ఇక్కడ ఆడవాళ్ళే ఎందుకు ఉన్నారు అనే డౌట్ ఉండొచ్చు పిల్లలు లేని వాళ్ళు పెళ్ళి కావాలనుకునే ఆడవాళ్ళు ఇక్కడ ఉంటారు ఇక్కడ అరటిపండు నైవేద్యంగా ఇస్తారన్నమాట అరటిపండు ఎవరి చేతిలో అయితే పడుతుందో వాళ్ళ కోరిక నెరవేరుతుందని నమ్ముతారు
ఊర్లో నుంచి చాలా మంది అన్నమాట ఈ టైంకి అయితే అటెండ్ అవుతారు. పిల్లలు కావాలనుకునే వాళ్ళు, పెళ్ళి కావాలనుకునే వాళ్ళు అరటిపండు బయట నుంచి చూరుతారు. ఎవరి కొంగులో పడితే వాళ్ళ పంట పండింది అనమాట. అందరికీ అందుతాయి, కాకపోతే ముందు వెనక అంతే. కాకపోతే ముందు వెళ్ళిపోవాలని అందరికీ ఉంటుంది కదా, అందుకే ఇవి తోసుకోవడం. ముందైతే పిల్లలు లేని వాళ్ళు, పెళ్ళి కావాలనుకునే వాళ్ళకి పంచుతారు. తర్వాత అక్కడ ఉన్న చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరికీ కూడా పంచుతారనమాట. కాకపోతే పిల్లలు లేని వాళ్ళు, పెళ్ళి కావాలనుకునే వాళ్ళకి దాసుళ్ళ చేత్తో పంచిస్తారు, ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ చాలా మంచిదంటారు. దేవుణ్ణి లోపల పెట్టేసిన తర్వాత పైన అయితే పెట్టరు, కిందనే దింపుతారు. ఇక్కడ బైరేడు కుండ అని ఉంటుంది. ఆ కుండ ఎవరంటే కొమ్మూరు. ఇది దేవుడిల్లు అనేది కొమ్మూరు వాళ్ళది కాబట్టి కొమ్మూరు ఇంటి అల్లుడు ఎవరైతే ఉంటారో కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వాళ్ళు ఆ కుండని పట్టుకొని వాళ్ళ ఇంటి వరకు వెళ్ళాలి. ఆ కుండని వాళ్ళు పట్టుకొని వెళ్ళేటప్పుడు వెనకాల బామ్మర్దులు బావలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఆటలా అనమాట కొమ్మలతో కొట్టుకుంటా వెళ్తారు వాళ్ళ ఇంటి వరకు. వాళ్ళు వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లోని ప్రసాదం పట్టుకెళ్ళారు కదా ఆ కుండతో, ఆ ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. ఆ ప్రసాదం తింటే చాలా మంచిది, అందరూ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. తర్వాత రెండో రోజు మూడో రోజు నైట్ ఎంతమంది జనాలు వచ్చినా కూడా అక్కడే భోజనాలు అవుతాయి. ఇది మూడో రోజు అనమాట. పొద్దున్నంతా రొటీన్ ముందు రెండో రోజు ఎలా అయ్యిందో అలాగే అవుతుంది. ఈ ప్రోగ్రాం ఆ రోజు ఏ గెటప్ అయితే ఆ గెటప్ వేసుకొని ఆ ప్రోగ్రాం మొదలు పెడతారు. మూడు రోజుల పండగ కాబట్టి రెండో రోజు మూడో రోజు ఈ ప్రోగ్రాం అనేది అవుతుంది కదా. 6 గంటలకి ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఈ ప్రోగ్రాం వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మిగతా పని అయితే ఉంటుంది, నైట్ భోజనాలు అలాగే దేవుణ్ణి ఎత్తడం అని. నిత్యం కూడా దేవుడు మా అమ్మ దేవుడింట్లో దీపం పెట్టడం ఇవన్నీ చేస్తారు కాబట్టి ఆ దంపతులకు అయితే సన్మానం చేశారు. అలాగే వాళ్ళకి 2 ఇయర్స్ అలా చేసినందుకు ఉంగరం కూడా గిఫ్ట్గా ఇచ్చారనమాట. తాతకి హెల్త్ బాగాలేదని చెప్పాం కదా, ఆయనే దేవుడు తాత. మేమైతే దేవుడు మా అమ్మ దేవుడు తాత అని పిలుస్తాము. మూడో రోజు ఈవినింగ్ అలా జరుగుతుంది. తర్వాత భోజనాలన్నీ అయిపోయిన తర్వాత నైట్ 11 ఆ టైంకి దేవుణ్ణి పైకి ఎక్కించేస్తారనమాట. పండగ టైంలో దింపుతారు కదా, పండగ అయిపోయిన టైంకి దేవుణ్ణి మళ్ళీ పైకి పెడతారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఎండింగ్లో అయితే దాసుళ్ళు పాట పాడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దిగబడడానికి మళ్ళీ మొత్తం అందరం వెళ్తాము. వాళ్ళకి గుమ్మడికాయ అరటిపళ్ళు గల ఇచ్చి పంపించేస్తామన్నమాట. ఇక్కడతో అయితే 3 రోజులు పండగ అయిపోయినట్టే. మీ ఊర్లో ఇలాంటి పండుగలు జరుగుతాయా? జరిగితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.